ఏ రాజయ్య, మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవ్వా, ఎక్కడ సచ్చాడే మడిసి తాగుడు తాగుడు. ఏట్రోయ్, చాలా హుషారుగా ఉన్నావు, మంచి గిరాకేమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి, నీ కల్తీసారా తాగు, అక్కడైనా సచ్చి ఉండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు, నాదిరా నాదిరా తప్పు. కెలికింది చాలు, పోయి సారా. అరువు లేదు, నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దబ్బావు. నోర్మై, నువ్వు నిన్ను తాగింది పుల్లే, మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు మహారాజు మహారాజు, ధర్మ ప్రభువులు చూడటానికి అదవలా ఆపడతావు, కానీ బంగారం బంగారం, ఇల్లరికి వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు. కాని చాలు చాలు, ఇంకా ఆగు. అలాగే రే, బజ్జలేరా? రే తాత జాగ్రత్త, కంగారుగా తాగద్దని చెప్పు. మడిసి నల్లపూస అయిపోయావు, నీ అబ్బం తప్పించుకుని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నా, చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లి వంటే కొత్త ఆడెవ్వడూ నమ్మడు. చాలే సంబడం, ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా? నా కొడుకు అప్పది, ఎతికితానల్లే, నాకు తెలుసు, అదంతా ఒట్టి మాటలు. కాదు, మనం వెళ్ళేది దుబాయి కాదు, ఇంటికి చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసామని. ఏమైంది తాత? ఏం కాలేదు, ఇదిగో మర్చిపోయినా. నువ్వేమో చెట్టు కొట్టుకు వెళ్ళి ఉన్నా బలంగాన, నేను ఎమ్మన్నాను చెప్ప, 10 రూపాయలు పందరు ఎట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను, తొందరగా వెళ్ళి. తెస్తాలే తాత. నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా, ఇదిగో ఆ తూకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. వెళ్ళు. దొంగ సచ్చినోడు, దొంగ నా కొడుకు తాత. అసలు ఎందుకు వస్తాడు తాత మనం లేనప్పుడు? అబ్బా అబ్బా అబ్బా,